హలో అండి రికీ డాక్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో దీనికోసం నేను థర్టీ రూపీస్ యొక్క బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నానండి సో ఇప్పుడు ముందుగా మనం మనకి పక్కన నల్లగా ఉంటుంది కదండి అవన్నీ కూడా మనం ముందుగానే తీసివేయాలి ఎందుకంటే అవి మాడిపోయి ఉంటాయి లేదా ఐ మీన్ నల్ల నల్లగా ఉంటాయి కదా అవన్నీ మనం పాకంలో వేసినా కూడా కరగవు అలాగే మళ్ళీ అవి వేసామంటే మాడిపోయిన వాసన అనేది వస్తుందండి సో అందుకని చెప్పి అవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసేసేయండి ఏది కూడా ఉంచద్దు దానివల్ల హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది సో ఈ విధంగా మనం తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా వేయించుకోవడానికి వీలుగా ఇలా ఒక స్లైస్ని హాఫ్ కట్ చేసుకోండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే నూనె వేయించేటప్పుడు నూనె అనేది తక్కువగా పీల్చుకుంటుంది అలాగే మనకి వేయించుకునే ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది మరి చిన్న ముక్కలైతే నూనె అనేది ఎక్కువగా లాగేస్తుంది సో ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్లెడ్ ఈ బ్రెడ్ ముక్కల్ని మనం వేయించుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి సో ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అవి బ్రెడ్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మొత్తం బయటికి పంపించడానికి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఆ బ్రెడ్ పీసెస్ని తీసుకుని బై పక్కన పెట్టుకోండి సో దీనివల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది మనకి ఉండదు సో ఈ విధంగా మొత్తం పీసెస్ని కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో జీడిపప్పు కిస్మిస్లు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇవి మనం నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు ఇక్కడైతే నేను నూనెలో వేయించేశాను సో ఇది అయిన తర్వాత మనం పాకం కోసం సిద్ధం చేసుకుందాం సో ముప్పై రూపాయల బ్రెడ్ ప్యాకెట్కి మనకి పావు కేజీ అనేది పంచదార పడుతుందండి సో నేను ఇక్కడ పావు కేజీ పంచదార తీసుకున్నాను ఈ పంచదారలో నీళ్ళు అనేవి ఆ పంచదార మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదు ఈ విధంగా పంచదార మునిగేంత వరకు నీళ్ళని మనం వేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేయండి సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ పాకంలో తొందరగా కలిసిపోతాయి ఇప్పుడు పాకం మనకి బాగా మరుగుతూ ఉంటుంది ఇది లేతపాకం వస్తే సరిపోతుంది తీగపాకం అక్కర్లేదు మరి ముదురుపాకం కూడా అవసరం లేదు జస్ట్ పంచదార కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు దానిలో మనం ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేద్దాం అలాగే ఇలాచీ పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను ఈ వీడియోలో చూపించడం కుదరలేదు అది కూడా యాడ్ చేయండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని కూడా అందులో వేసుకుందాం మొత్తం పాకం అంతా బాగా పట్టేటట్టు మొత్తం మిశ్రమాన్ని బాగా కలపండి ఈ విధంగా పాకం మొత్తం కలిపే పట్టేటట్టు బాగా కలుపుతూ ఉందాం ఇప్పుడు దీనిలో పాకం పాకం మొత్తం బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కిస్ కిస్మిస్ జీడిపప్పుని కూడా వేసుకుందాం సో ఈ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుతూ ఉండండి ఇది కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద పెట్టుకోండి పెద్ద మంట పెట్టకూడదు ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ పెద్ద సైజ్ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో సరిపడా పాలుని ముందుగానే మరిగించి పెట్టుకున్నటువంటి పాలను వేసుకోవాలి సో ఈ మిశ్రమానంతా కూడా బాగా కలుపుతూ ఉండండి ఇవి బాగా చిక్కుపడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి సో ఈ విధంగా బాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెయ్యి వేసుకున్న సరిపోతుంది ఆ వేడికి నెయ్యి మొత్తం బాగా కరిగిపోతుంది సో ఇది వేసుకుని బాగా కలుపుతూ ఉండండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో బ్రెడ్ హల్వా సిద్ధమైనట్టే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు చూసినందుకు మీకు ధన్యవాదములు